వెల్కమ్ టు టీవీ 11. నా పేరు హబీబ్. న్యూస్ ఇన్ డీటెయిల్స్. ఆర్టీసీ సమ్మె మొదలై నెల రోజుల పైనే అయినా ఎటూ తెగడం లేదు. పూర్వం ఉపాధ్యాయులకు జీతాలు సరిగ్గా రాక బ్రతకలేక బడిపంతులు అనేవారు. నేడు చావలేని బతకలేని ఆర్టీసీ కార్మికులనే విధంగా జీతాలు లేక 2 నెలల పైనే అయ్యింది. ఆర్టీసీ కార్మికులకు స్వీయ పోషణ, కుటుంబ పోషణ భారమైపోతోంది. అప్పు దొరకదు, భిక్షం అడుక్కోలేరు, అడిగినా ఇచ్చే నాథుడెవరు, అప్పు తీసుకున్నా తిరిగి చెల్లించే దారేది. ఇదే ప్రస్తుత ఆర్టీసీ కార్మికుల ప్రతి ఇంటి వ్యధ. ఇంటి అద్దెలు బిల్లులు కట్టలేక, పిల్లలకు స్కూల్ ఫీజు బకాయిలు కట్టలేక వారు పడుతున్న కష్టాలు అన్నీ ఇన్ని కావు. మరి బ్రతుకు తెరువు కోసం వారు ఏం చేయాలి? బాగా ఆలోచించాలి. మనసుంటే మార్గం తప్పకుండా ఉంటుందని నమ్మాలి. ఎలాగంటే, నిర్మల్ జిల్లా భైసా మండలంలో తిమ్మాపూర్ అనే చిన్న గ్రామానికి చెందిన భోజన్న అనే వ్యక్తి భైసా డిపోలో కండక్టర్గా విధులు నిర్వహిస్తూ ప్రస్తుతం కొత్తగా కులవృత్తి మొదలుపెట్టాడు. పలు విద్యలన్నీ నేర్చినా కుల విద్యకు సాటిరాదు గువ్వల చెన్న అన్నట్టు ఊర్లో నాయీ బ్రాహ్మణ వృత్తి నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ప్రాథమిక అవసరాలకు సర్దుకుంటూ జీవించడానికి తగినంత డబ్బు మాత్రమే సంపాదిస్తున్నట్లు భోజన్న దుఃఖిస్తూ చెప్పాడు. కష్టకాలంలో ఉన్న ఆర్టీసీ కార్మికులందరికీ కండక్టర్ భోజన్న ఓ రకంగా ఆదర్శమే. టీవీ 11 న్యూస్ ఛానల్ వీడియోస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి.